స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ లేకపోతే, వ్యక్తి స్వేచ్ఛ లేకపోతే బ్రతకలేం, బందీఖానాల మధ్యన బ్రతకలేం. స్వేచ్ఛ కావాలి, ఆ స్వేచ్ఛకి బాధ్యత ఉండాలి. ఇర్రెస్పాన్సిబుల్ ఫ్రీడమ్ మంచిది కాదు, విశృంఖల స్వేచ్ఛ మంచిది కాదు. బట్టలు వేసుకుని స్వేచ్ఛగా తిరగడం ఉండాలి, కానీ బట్టలు లేకుండా స్వేచ్ఛగా తిరగడం ఉండకూడదు. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రత్యేకించి వివిధ చోట్ల జరుగుతున్నటువంటి పరిణామాలు, అమెరికాలో జరుగుతున్నటువంటి పరిణామాలు, స్వేచ్ఛ ఉంది అక్కడ. చివరికి ఇజ్రాయెల్కి ఆయుధాలు పంపిస్తున్నారని, పంపించే యుద్ధనౌక దగ్గర ఆందోళన చేయడం, సైన్యం బయలుదేరేటప్పుడు ఆందోళన చేయడం, అక్కడ దాకా రాణిస్తున్నారు వాళ్ళని. ఇది ఎక్కడ విచిత్రం అర్థం కావట్లేదు. స్వేచ్ఛకి విశృంఖలత లేకపోతే విపరీతమైన స్వేచ్ఛ, పోనట్లాగానే ఏమన్నా అమెరికా ఆపుతుందా ఏ కార్యక్రమం అయినా సరే? వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు అనుభవించుతున్నట్టు చేస్తూ రెండో పక్కన చేసేది చేస్తానే ఉంది. అసలు స్వేచ్ఛ కోసం కోరేటటువంటి వాళ్ళు, ఇతర దేశాల మంచి గురించి కోరేటటువంటి వాళ్ళు అయితే ఫస్ట్ అసలు అమెరికాని ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వద్దనే కోరాలి. ఇంకోటి ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వమని కోరాలి, కానీ హమాస్ తీవ్రవాదులకు మద్దతు ఇవ్వమని కోరేటటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో స్వేచ్ఛ అంటారా? ఇదే జరిగితే రేపు పొద్దున బిన్ లాడెన్ కోసం కూడా స్వేచ్ఛతో ఉద్యమాలు జరిగిన ఆశ్చర్యపోనక్కర్లా.